చూసారా బావగారు, నీలాంబరికి హరి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఓకే ఓకే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, హరిని టెన్షన్ పెట్టొద్దు. ఆల్ గో అవే, గో అవే. అబ్బా, పొరపాటున బుద్ధి తక్కువై నాతో పాటు ఒక వారం అమెరికా తీసుకెళ్లాను బావా. అప్పటి నుంచి మొదలైంది ఈ ఇంగ్లీష్ టార్చర్. ఏంటండి మరేను, మీరు కూడా అలా అంటే ఎలా? ఆల్ గో 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 అవే. నువ్వు పారిపోయావని తెలిసి నిన్నే తలుచుకుని ఏడ్చి ఏడ్చి ఇలా చూడు, 23వ టవల్ కూడా ఎలా తడిచిపోయిందో. నేను ఫైనల్ గా చెప్తున్నాను, నాకు కాబోయే కోడలు నీలాంబరే. నువ్వెన్నిసార్లు పారిపోయినా వీళ్ళని నొదలర్రా, ఈసారి నువ్వు పారిపోయినప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళు, కాస్త బరువన్న తగ్గుతుంది. ఏంటి, నిజంగానే పారిపోయావా లేదా నా మీద మోజు పడి నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసావా? దానికన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్. నాకేదో డౌట్ గా ఉందిరా, ప్రతిసారి పారిపోతావు కానీ దొరికిపోతావు. నా ఆర్మ్స్ కి, నా ఫిగర్ కి, ఏ ఆర్నాల్డ్ ఈ మైక్ టైసన్ దొరకాలని రోజు కలలు కంటున్నాను. నా జీవితాన్ని నాశనం చేయకరా ప్లీజ్. ఆ ముక్కేదో నువ్వే చెప్పి చావచ్చుగా, ఎప్పుడు ఏడుస్తూ మంచి అమ్మాయిలా సీన్ క్రియేట్ చేసే బదులు. నాకెందుకు చెడ్డ పేరు, అదేదో నువ్వే చెప్పు. ఇదెక్కడ న్యాయమే? చెడు, నీకు ధైర్యం ఉంటే చెప్పు లేదా ఇక్కడ నుంచి పారిపో. ఎంత వేగంగా పారిపోయినా ఊరు ఊరంతా వచ్చి పట్టుకుంటున్నారే. ఓకే, చెప్పకుండా పారిపోతేనేగా ప్రాబ్లం, చెప్పి వెళ్తే? చెప్తే వదులుతారా ఏంటి? అది కాదు, నేను చెప్పినట్టు చెప్పు. ఇదిగో జీవితంలో నాకు లక్ష్యం ఉంది, అది నెరవేరకుండా నేను పెళ్లి చేసుకోను అని ఏదో ఒక స్టోరీ చెప్పి వెళ్ళిపో. అలాంటి ఏ లక్ష్యం నాకు లేదే. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఉద్యోగమే కదా కావాల్సింది బావా, వాడికి మీ పార్టీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పుడు ఏం చేద్దాం? అంతే. అయ్యో నాన్న, అంత మాట అనకండి, కన్న కొడుకుని ఇలాగా అవమానించేది నా లక్ష్యానికి ఒక విలువ లేదా? ఏంటా నువ్వు మళ్ళీ ప్లాన్ చేస్తున్నావా? ఫైనల్లీ వాట్ డు యు వాంట్? నేను హైదరాబాద్ వెళ్ళి కష్టపడి ఉద్యోగం సంపాదించి మొదటి నెల జీతం చేతికి రాగానే నేను ప్రయోజకుడిని అవుతాను, అప్పుడే మా పెళ్లి చేయండి. కరెక్ట్ చెప్పానా? నీ మొగుడు ఉద్యోగం చేయాలి అంతేగా. తమ్ముడు అల్లుడు హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయి, మొదటి నెల జీతం రాగానే పెళ్లి. నవ్వమ్మా, ఇంకేంటి నవ్వు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి అల్లుడు గారికి. బెస్ట్ ఆఫ్ లక్, ఉద్యోగం గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఓకే కదా? రే సీనుగా, త్వరగా రారా. శతమానం భవతి శతాయు పురుషస్య. స్వామి, మొదటిసారి నీ గుడికి వచ్చి కోరుకుంటున్నాను, నువ్వు నిజంగా పవర్ఫుల్ దేవుడివైతే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఉద్యోగం రాకుండా స్వామి. బాబు, పొరపాటు, తప్పుగా కోరుకుంటున్నావు. లేదు పంతులు గారు, నేను కరెక్ట్ గానే కోరుకుంటున్నాను, నాకు నిజంగానే ఉద్యోగం రాకూడదు. ఆహా, ఇన్నేళ్ల నా పూజారి జీవితంలో ఇలా కోరుకున్న అబ్బాయిని నిన్నే చూస్తున్నాను. సెల్ ఫోన్లు నాట్ అలౌడ్, సారీ, బయటికి వెళ్ళి మాట్లాడండి. హలో నీలాంబరి, నువ్వు అస్తమానం ఫోన్ చేయకే. ఇది ప్రసాదం కాదు, బొట్టు. ఇంకా రాలేదేంట్రా?
ఏటికి ఆబ్రా వత్తదలేరా పద పద వాళ్ళని ఎందుకు చూస్తున్నా ముందుకు చూసి డ్రైవ్ చేయి ఇప్పుడు ఎందుకు అప్ప నువ్వు ఉండు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వెంట పడుతూనే ఉంటారు వాళ్ళిద్దరూ మనల్ని చూస్తున్నారు ప్రాబ్లమ్స్ ఎందుకు వెళ్దాం పద నువ్వు బాగవే ఏయ్రా పిలుస్తోందిరా ప్లీజ్ పదవి మీ ప్రాబ్లం ఏంట్రా ప్రాబ్లం ఏంటి కాదు లవ్ నా ఫ్రెండ్ మహేష్ బాబు మీ ఫ్రెండ్ని డీప్ గా లవ్ చేసేస్తున్నాడు ఏం లేదు మీరే ఎలాగైనా మీ ఫ్రెండ్కి నచ్చజెప్పి ఆ లవ్ బర్డ్స్ని కలిపేసినారనుకోండి ఆ తర్వాత మన లవ్ సంగతి చూసుకోవచ్చు ఓ అదొకటి ఏంటి ఇట్రా ఇట్రా మా వెనక ఊరికే తిరిగి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఏదైనా పని చేసుకుంటూ మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ గా ఉండొచ్చు కదా ఏయ్ ప్లీజ్ ఏడవదు నేనేం అనలేదు ఏయ్ ఆపు ఆ ఏడు బాబు హరితలాగే నేను అనాథనండి నాకు కూడా ఎవరు లేరు నేను చెప్పేది వినండి అనాథలవ్వడం మన తప్పు కాదు అది గుర్తు చేసుకుని ఏడుస్తూ కూర్చోవడం తప్పు చూడండి నాకు కొన్ని ఆశలున్నాయి ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని బోలెడంత మంది పిల్లల్ని కని అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబంలో నేను ఒకరినై చిన్న చిన్న అలకలతో ప్రేమగా కొప్పడే వాళ్ళ మధ్య సంతోషంగా ఉండాలనుకుంటున్నాను మీరు అలాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి బెస్ట్ ఆఫ్ లక్ టేక్ కేర్ బై వాళ్ళని అవైట్ చేయడం కోసమే కదా అలా చెప్పావు లేదు నా మనసులో ఉన్న మాటే చెప్పాను స్టాండింగ్ హియర్ హే నీకు మళ్ళీ ఎస్ఎంఎస్ ఇవ్వాలా గో టు యువర్ సీట్ సరే సార్ గో ఇడియట్స్ ఇడియట్స్ అని కాన్సన్ట్రేట్ చేయండి వర్క్ మీద ఆఫీస్కు రావడం కబురు చెప్పడం డిసిప్లిన్ లేదు హాయ్ హాయ్ డార్లింగ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వై యు ఆర్ వర్కింగ్ 24 అవర్స్ నాన్ సెన్స్ హే యు వై ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నావు ఏం లేదు సార్ లిప్స్టిక్ సారీ మ్యాచింగ్ వేసుకోవాలా బ్లౌజ్ మ్యాచింగ్ వేసుకోవాలా అర్థం కావట్లేదు ఐ విల్ టెల్ యు వన్ మినిట్ నీ లేత రోజా పెదాలకు మన కస్టమర్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి ఇది ఏమన్నా ఫస్ట్ టైం అంటరా ఇంతకు ముందు ఎప్పుడు బౌన్స్ కాలేదా ఈ మ్యాటర్ ఇప్పుడు చెప్పాలా నీ బోర్డు లెక్కలు చెప్పి నా మూడు ముక్కలు చేయకు వెళ్ళి నీ సీట్లో కూర్చోపో లేకపోతే ఉద్యోగం ఊరు ఇంట్లో కూర్చుంటావు వెళ్ళు సారీ ఏదో చెబుతుంటే మైండ్ డివియేట్ అయింది అదే సార్ నా లేత రోజా పెద్దలకి వాట్ ఏ మెమరీ పవర్ మైండ్ బ్లోయింగ్ యు డూ వన్ థింగ్ వాటికి నీ లేత రోజా పెద్దలకు మీ సారీ మ్యాచింగ్ బెటర్ ఓకే 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 అరే లక్కీ ఇట్రా ఇక్కడ కొంచెం హెల్ప్ చేయి అరే చే నాకు కదా మీ అక్కకి ఓకే డార్లింగ్ బాయ్ నేను నా రూమ్లో ఉంటాను నువ్వు ఎప్పుడైనా వస్తే బాయ్ అక్క జాగ్రత్తరా ఏంటి మనం మోసపోయాం సార్ ఆ ముక్క విగ్గు తీసి చెప్పు మ్యాటర్ చాలా సీరియస్ సార్ ఈ ఆఫీస్ లో విగ్గు మ్యాటర్ ఇంకా సీరియస్ రూల్స్ బ్రేక్ చేయొద్దు విగ్గు తీసి చెప్పు మన 80 లక్షలు అప్పించిన జంప్ జల్దీ షాపడు జంప్ అయిపోయాడు సార్ వీడు కూడా పోయాడా అవును సార్ మీరేం చేస్తున్నారు జంప్ అయ్యాడు కదా అని జప్తి చేద్దాం వెళ్తే ఇది మాత్రం దొరికింది సార్ ఇది మాత్రం దొరికింది అవును సార్ 80 లక్షలకి ఈ బొంగులో బ్యాంగిల్ చెయ్ వావ్
ఈ బ్యాంగిల్ నా హంస చేతికి ఎలా ఉంటుంది? అరే లక్కి, నువ్వు అర్థం మూసుకుని వెనకెళ్ళు, వెళ్ళు. డార్లింగ్, ఒక్కసారి చెయ్యు. ఎందుకు సార్? ఇవ్వు జ్యోత, ఇవ్వమ్మా. జ్యోతిష్యం కాదు. బర్త్డే ఏదైతే నీకెందుకు? ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ఎంత సార్? అదే ఏంట్రా? నేను రాలే సార్, కుర్చీ వచ్చింది. వెనక్కెళ్ళు. ఆఫీసులో అందరికి వీల్ చైర్లు మార్పించేసి స్ట్రెచర్స్ వేస్తే బెటర్. ఎక్కడ వాళ్ళు అక్కడ పడిచేస్తారు. ఓకే డార్లింగ్, రియల్లీ ఈజ్ ఇట్ ఓకే? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.